ఏనుగులు పోతా ఉంటే రోడ్డు పక్కన కాదు గల్లీలలో ఉండి కొన్ని కుక్కలు మెరుగుతుంటాయి, గల్లీలలో ఉండి రోడ్డు మీద కూడా కాదు. ఆ రకంగా కొంతమంది కుక్కలు ఈ తెలంగాణలో నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ రోజు ట్విట్టర్లో పెడుతుంటారు, రోజు ట్విట్టర్లో పెడుతుంటారు. చదివింది అమెరికాలో మురిగేది తాడికి లక్కోరు భాషలో మాట్లాడతాడు ఆయన, లక్కోరు భాష. నేను మీకు చెప్తా ఉన్నాను, నేను నా పార్టీ నా నాయకుని రక్షించుకోవాల్సిన బాధ్యత బురద చల్లితే అడ్డంగా నిలబడి ప్రాణాలకైనా తెగించి మా పార్టీ నాయకత్వాన్ని నా జెండను రక్షించుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత నాకు. ఫోటోలు దిగేది ఇంగ్లీష్ అసెంట్లతో, చూపెట్టేది అరచేతిలో వెళ్ళుకుంటాం, చేసేది వాటాల అక్రమ వ్యాపారం. ఈయన మమ్మల్ని విమర్శించాను, 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైన పరిపాలన నరేంద్ర మోడీ గారి దేశానికి ఇచ్చాడు. మమ్మల్ని విమర్శిస్తావా? నీ స్థాయి ఎంత, నువ్వెంత? తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు విమర్శిస్తాను. నీలాగా మేము తండ్రిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళం కాదు. వేదిక మీద కానీ వేదిక ముందు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి ఉండగలుగుతాను. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ చాలా ప్రమాదంలో ఉంది. హైదరాబాదు, మహబూబ్ నగర్, నల్లగొండ, ఆదిలాబాదు, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాదు, ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలను పిలిపించి ఇక్కడ ఓటర్ లిస్టాల్లో పేరు నమోదు చేస్తా ఉంది. వాళ్ళకు అనేక రకాలుగా 100 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడే ఉండే విధంగా ఒక పథకం ప్రకారము కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. వాళ్ళకు అక్రమంగా ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు కావచ్చు, షాజీ ముబారక్ స్కీములు కావచ్చు, బ్యాంకుల్లో లోన్లు కావచ్చు, డబల్ బెడ్ ఇల్లు కావచ్చు. ఇటీవలనే ఒక తుక్కులలో డబల్ బెడ్ ఇల్లు కడితే కందుకూరు మండలం హైదరాబాద్ పక్కన ఎయిర్పోర్ట్ పక్కన ఒక మొత్తం బ్లాక్ ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఇల్లు కేటాయించారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకే వర్గం ఒక్క కూడా ఆ వర్గానికి సంబంధించిన తప్ప వేరే లేదు. ఈ రకంగా ఒక పథకం ప్రకారం రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అందరినీ చేరి ఈ తెలంగాణలో పిత్తనం చేయాలనేటువంటి కుట్ర ఆ రజాకారులు ఆరో చేశారో ఈరోజు మళ్ళీ చేస్తా ఉన్నారని చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో చేయగలిపి గతంలో అనేక సార్లు ఇక్కడ ఏ రకంగా అనేక బస్తీలు నేను పాత నగరంలో పెరిగాను, లాల్ నడదలో షాలి బండలో పెరిగాను, అక్కడ ఉండి చదువుకున్నాను, ఆ తర్వాత పార్టీ ఆఫీసుకొచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు 800 బస్తీలు ఉండేది పాత పక్షంలో, ఈరోజు 100 బస్తీలు ఖాళీ అయిపోయినాయి. పూర్తిగా అక్కడ తీగల కుంటానంటే దళిత వాడాలి కానీ టైబల్ బస్తీలు కానీ ఈరోజు పాత బస్తీలు లేవు. ఈరోజు నల్గొండ చూసినా, ముదోలు చూసినా, బైన్సా చూసినా, ఆదిలాబాద్ వెళ్ళినా, నిర్మల్కి వెళ్ళినా అనేక ప్రాంతాలలో మజ్లిస్ పార్టీ యొక్క పథకం ప్రకారం తన రాజకీయ ఆధిపత్యం కోసం ఏ రకమైనటువంటి రాజకీయాలు చేస్తా ఉందో, ఏ రకంగా కుట్ర చేస్తా ఉందో ఆలోచన చేస్తా ఉందో